ఈరోజు అనంతపురం నుండి విచ్చేసిన శ్రీ పట్నం శివప్రసాద్ గారు మరియు వారి బృందంలోని కళాకారులు కూచిపూడి నృత్య రూపకాన్ని స్వామివారికి నీరాజనంగా సమర్పించబోతున్నారు. సరస పారిషద్వరులకు అభివాదనంబు సలిపే చానుమోదులకు ప్రసజ్ఞులకెల్లరకు హృదయ సంతర్పణముగా ఆచే ప్రయోగింపంబూనిన హరివంశ పురాణాంతర్గత శ్రీకృష్ణ పారిజాత సంవిధాన దృశ్య ప్రబంధమునందు నారదముని ప్రవేశించు విధం పెట్టిదని హరి సంకీర్తనము పదము పదము కరగా పదము పదము
ముఖములు కలవై కలహములు కలవై పస్తులతో కాలం గడుపు దుస్థితి నాకు కలిగిగదా ఇప్పుడు కమ్మని కలహం ఒక్కటి ఘటింపగావలే ఎటులే చక్కని ఉపాయము స్ఫురించినది పరిజాత సుమము కారణముగా పరిజాత సుమము కారణముగా సత్యభామకు మురవైరి మురిని తోడ రుక్మిణీమణి తోడ ప్రసిద్ధమౌ జగడమొకటి నేడు సంఘటింతు అనంతరంబున ద్వారకా నగరంబున వివిధైశ్వర్యములతో తులదూగుచున్న రుక్మిణీదేవి తన కేళికావనమునందు ప్రవేశించు విధం పెట్టిదని పట్నం శివప్రసాద్ గారి తల్లిదండ్రులు సూర్యకాంతమ్మ చంద్రమౌళీశ్వర్ గారు, వారి గురువులు శ్రీమతి సంధ్యామూర్తి గారు, సుబ్రహ్మణ్యం గారు, పద్మవిభూషణ్, డాక్టర్ వెంపటి చిన్న సత్యం గారు. పట్నం శివప్రసాద్ గారు గత 23 సంవత్సరాలుగా ఎన్నో వేల మంది విద్యార్థులకు నృత్యంలో శిక్షణ ఇస్తున్నారు. అనంత ఆణిముత్యం, దేవ పారిజాతం, రాయలసీర రత్నం, రాయలసీమ రత్నం, ఇలా ఎన్నో బిరుదాంకితులు వీరు. దేశ విదేశాలలో ఎన్నో కచేరీలు నిర్వహించిన పట్నం శివప్రసాద్ గారు శ్రీవారి కృపా కటాక్షాల చేత ఈరోజు నాదనీరాజనం కార్యక్రమంలో పాల్గొంటున్నారు.